నిజామాబాద్ నడిబొడ్డున ఉన్న ఇందూరు మ్యూజియం ఆరేళ్లుగా మూసి ఉంది. 2011లో ఇందూరు ఉత్సవాల సందర్భంగా తిలక్ గార్డెన్ లోని టౌన్ లో ఇందూరు మ్యూజియాన్ని ప్రారంభించారు. శిల్పాలు, శిలా శాసనాలు, తాళపత్ర గ్రంథాలు, నాణేలు సేకరించి మ్యూజియం లో పొందుపరిచారు. వారంలో ఒక రోజు గవర్నమెంట్ స్కూల్స్ పిల్లల్ని సందర్శించే అవకాశం కల్పించారు. పర్యాటక కేంద్రంగా ప్రాచుర్యం కూడా కల్పించారు. ఇప్పుడు ఆ మ్యూజియం మూసివేయడంపై స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ మ్యూజియం ను రెనోవేట్ చేసి దానిలో ఉన్న మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన చారిత్రాత్మకమైన విషయాలు తెలుసుకునేందుకు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా దాన్ని తీర్చిదిద్ది మెరుగైన సౌకర్యాలను కల్పిస్తూ భావితరానికి మన నిజామాబాద్ చరిత్రను తెలుసుకునే విధంగా అతి త్వరలో చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. వానాకాలంలో మ్యూజియం పైకప్పు కురుస్తుండటంతో గ్రంథాలు, ఆభరణాలు దెబ్బతినే ఛాన్స్ ఉందని 2011 నుంచి 2014 మధ్యలో మూసివేశారు. ప్రభుత్వం మరమ్మతులు చేపట్టినా సరైన ప్రణాళిక లేకపోవడంతో పనుల్లో ఆలస్యం ఏర్పడింది. తర్వాత 40 లక్షలతో డంగు సున్నం రంగులతో సుందరంగా మార్చారు. తర్వాత వస్తువులు ఉంచడానికి అల్మరాలు లేవన్న సాకుతో మళ్లీ కొన్ని రోజులు మ్యూజియం క్లోజ్ చేశారు. అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. తిలక్ గార్డెన్ చుట్టూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. మరి జిల్లా చరిత్రను తెలిపేటటువంటి ఈ భవనంలో మరి తాళమేసి ఉండటం వల్ల దాంట్లో చరిత్రకు సంబంధించినటువంటి దాంట్లో వస్తువులు కూడా ఎవరికి తెలియకుండా తాళమేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు దానిపైన చొరవ చూపి వెంటనే దాన్ని తాళం తీసి అందరికీ జిల్లా ప్రజలకు నిజామాబాద్ జిల్లా చరిత్ర తెలిసే విధంగా దానిలో ఉన్నటువంటి వస్తువులు చూపించాలని కోరుతా ఉన్నాం. ఇటీవల బదిలీపై వెళ్లిన కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులంతా మ్యూజియం తెరిపించాలని యత్నించినా కుదరలేదు. కేవలం వస్తువులు దాచేందుకు అల్మరాలు లేకపోవడంతోనే మ్యూజియంకు తాళం వేశారు. ఇటు కరెంటు బిల్లు చెల్లించకపోవడంతో 8 నెలల క్రితం మ్యూజియానికి కరెంట్ కట్ చేశారు. నిజామాబాద్ జిల్లా పురావస్తు శాఖకు సంబంధించి తిలక్ గార్డెన్లో ఉన్నటువంటి బిల్డింగు మూసేయటం మూలంగా ప్రధానంగా జిల్లా ప్రజలకే కాదు, ఇప్పుడు వస్తున్నటువంటి విద్యార్థులకు కూడా జిల్లా చరిత్ర తెలిసేటటువంటి అవకాశం లేదు. కాబట్టి పురావస్తు శాఖ వెంటనే జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ బిల్డింగ్ను అక్కడ నుంచి వేరే దగ్గరకు షిఫ్ట్ చేసి అయినా సరే, లేదు దాన్ని కొంత బాగు చేసి అయినా దాన్ని ఓపెన్ చేసి జిల్లా ప్రజలకు అదే రకంగా విద్యార్థులకు ప్రధానంగా చరిత్ర తెలిసే విధంగా చూడాల్సిందిగా జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం. ఆ మ్యూజియంలో ఏదైతే పెచ్చులుడిపై అది పడిపోవడం వల్ల ఏమైందంటే ప్రజలు అనేక ఇబ్బందులు అది మూసివేయడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే అది మ్యూజియంని తెరిచి వెంటనే దాన్ని ప్రజలకు ఈ జిల్లా చరిత్రను తెలియజేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మ్యూజియాన్ని తెరిపించాలని స్థానికులు, పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.